అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడికే అక్కడ జాయిన్ చేయి. ఇప్పుడు మీకు పనే కదా అవసరం. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ పని చేస్తున్నారు. ఆ పని ఏంటంటే డోర్ టు డోర్ సేల్స్. బ్యూటీ ప్రోడక్ట్ తయారు చేసే ఆ కంపెనీ. పని కావాలి కదా, కొన్ని రోజుల తర్వాత వేరే పని చూసుకోవచ్చు. నాకు కావాలరా, ఇక్కడి నుంచి నేను వెళితే చాలు. పెళ్ళైన తర్వాత సొంత ఇంటిలో అమ్మాకి కూడా నేను వద్దు. నాకు ఒక పని కావాలి, ఏదైనా కూడా నాకు సమ్మతమే. నువ్వు బాధపడుకో, అమ్మాకి బాధ కాబట్టి చెప్తుంది. అది కాదురా, నేను ఇక్కడి నుంచి ఖచ్చితంగా మారాలి, నాకు చాలా కష్టంగా ఉంది. ఏమైనా నువ్వు ఒక ఒంటరి దానవే, ఈ ఇల్లు నీదే కదా. నాకు తెలుసురా, అమ్మ ఎప్పుడూ అతనితో వెళ్ళమని కంపల్ చేస్తుంది. కావాలంటే అతని కోసం ఇల్లు కూడా అమ్మడానికి రెడీగా ఉంది. అందుకే నేను చెప్పింది ఇల్లు మారమని. అక్కడ నేను ఉన్నాను కదా. నిన్ను నేను ఇబ్బంది పెడుతున్నాను, అది నిజమే. పోవే. లేదురా, ఎలాగైనా నేను నీకు భారమే. కారణం నాకు అక్కడ ఎవరో తెలియదు కదా. ఏ, నేను ఉన్నాను. హాస్టల్లో ఉండే వాళ్ళ అంతా నా ఫ్రెండ్సే. అలాగైతే ఒక పని చెయ్యి, నువ్వు హాస్టల్కి వెళ్ళు, అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను, దానికి నేను పేమెంట్ చేసేసాను. లెక్కలు చూసి తర్వాత ఇస్తే చాలు. ఓకేడా, థ్యాంక్స్. నీ థ్యాంక్స్ నాకు వద్దులే, నేను బయలుదేరుతున్నాను. చెప్పు. నేను రేపు మార్నింగ్ బయలుదేరుతున్నాను, నువ్వు అక్కడ ఉంటావా? అయ్యో, నిన్ను నేను అక్కడ వదిలిపెడతాను, దాని తర్వాత నాకు కొద్దిగా పని ఉంది. పర్వాలేదు, రేపు నువ్వు ఒంటరిగా ట్రై చేయి. నేను ఎలాగ ఒంటరిగా వచ్చేది, నాకు తెలీదు కదా. పర్వాలేదు, రేపు అక్కడికి నువ్వు వెళ్తున్నావు, జాయిన్ చేస్తున్నావు, అపాయింట్మెంట్ లెటర్ తీసుకుంటున్నావు, తిరిగి వస్తున్నావు. అక్కడ నేను అన్ని మాట్లాడి పెట్టేశాను. కానీ భయపడొద్దు, ధైర్యంగా పోయేసరా, ఇప్పుడు నేను పెడుతున్నాను. సరే, ఓకే, గుడ్ నైట్. సరే, గుడ్ నైట్. సరే, నువ్వు వెళ్ళు, అప్పుడు నాకు కొంచెం పని ఉంది, నువ్వు ఏమీ అనుకోవద్దు. ఇట్స్ అన్ అర్జెంట్ వర్క్.
అప్పుడు ఆల్ ద బెస్ట్, మళ్ళీ చూస్తాను. ఓకే. మే ఐ కమ్ ఇన్ సార్? రండి, కూర్చోండి. మీరు ఇందుకు ముందు ఎక్కడ పనిచేశారు? నేను మా ఊర్లో ఒక షాప్కి అకౌంటెంట్గా పనిచేశాను సార్. మేము ఇక్కడ మార్కెటింగ్ చేసేది బ్యూటీ ప్రొడక్ట్ ఓన్లీ, మీకు తెలుసు కదా. తెలుసు సార్. ఒక్కొక్క ఇల్లు ఎక్కి దిగి హౌస్ వైఫ్నే మన పక్క లాక్కొని అదే మీరు చేయాలి. బ్యూటీ ప్రొడక్ట్ అందరూ యూజ్ చేస్తారు, అందరూ కొనుక్కుంటారు. అర్థమైందా? మన దగ్గర ప్రొడక్ట్ ఉంది, అందం కావచ్చు, జుట్టు పెరుగుతుంది. ఓకే సార్. ఏం చేసినా నెలకి టార్గెట్ ఖచ్చితంగా అచీవ్ చేయాలి, అదే మన లక్ష్యం. దీనికి ఓకే అయితే యువర్ అపాయింటెడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే సరే, వెళ్ళి రండి. నాకు పని దొరికింది. అవునవును, రేపు పనికి వెళ్తాను. చెప్తాను. నేను హాస్టల్కి వెళ్ళాలి, మళ్ళా చేస్తాను.